केंद्र प्रभुत्वं प्रवेशपेट्टिन बजेट सामान्य प्रजला నడ్డి వీర్సేలా ఉందని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల నుండి పన్నులు వసూలు చేస్తూ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ మొండి చేయి చూపడంపై మండపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కామన ప్రభాకర్ రావు బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కామన ప్రభాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నూనె మాచర్రావు, అపరబోతు దుర్గాప్రసాద్, సామంచి సుబ్రహ్మణ్యంతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడి నడ్డి వీర్సేలా ఉందని, కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రానికి ఎటువంటి హామీలు ఇవ్వకుండా మొండిచేయి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ను సాధించడంలో విఫలమైందని, లిక్కర్ ద్వారా మందుబాబులకు స్పెషల్ స్టేటస్ లిక్కర్ బ్రాండ్ మాత్రం తెచ్చారని ఎద్దేవా చేశారు. ఎక్కడ ఆంధ్ర పట్ల కనికరం లేదు. గత 2014 లో యూపీఏ గవర్నమెంట్ పెట్టినటువంటి స్పెషల్ స్టేటస్ ని ఇవాళ్ళ వరకు 9 బడ్జెట్లు ప్రవేశపెట్టిన బీజేపీ గవర్నమెంట్ ఇవాళ్ళ వరకు ఒక్క బడ్జెట్లో కూడా స్పెషల్ స్టేటస్ పెట్టలేదు. అలాగే పునర్నిర్మాణం చట్టంలో పెట్టేటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెట్టకపోవడం చాలా దుర్మార్గం. ఆంధ్రుల పట్ల, ఆంధ్ర ప్రజల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఆ వేళ మోడీ గారు చెప్పింది ఒకటి, ఈ వేళ చేసేది ఒకటి. ఇది చాలా దారుణమైన సమస్య. ముఖ్యంగా దుగ్గరాజపట్నం కానీ, రైల్వే విశాఖపట్నం రైల్వే జోన్ కానీ ఏది కూడా ప్రస్తావన తీసుకురాలేదు. ఇంకా దారుణం ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. ఎట్లాగ ఇంక ఎప్పుడు వెళ్ళి చేస్తారు, ఎవరు నమ్మాలి వెళ్ళి. ఈ విధమైన దుర్మార్గం ఆలోచన చేస్తూ ఒక పక్కన పెట్రోల్ ధరలు, అలాగే డీజిల్ ధరలు, ఒక పక్కన వంట నూనె ధరలు ఇవన్నీ పెంచేసేసి కేవలం ఆదాని అంబానీలకే దాసోహం అయిపోయింది తప్ప, ఈ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకే దాసోహం అయిపోయింది తప్ప, పేద ప్రజలకి, పేద ప్రజల కష్టాలను కూడా ఎక్కడా చూడలేదు. దీనివల్ల విపరీతమైన రేట్లు పెరిగిపోతాయి. సామాన్యుడు తట్టుకోలేని పరిస్థితి ఈవేళ ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం రథసారథి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు 25 మంది ఎంపీలని అప్పచెప్పండి, అప్పచెప్తే నేను అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉన్న ఏ ప్రభుత్వాన్నైనా సరే మెడలో ఉంచి ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తెస్తానని చెప్పేసిన పెద్ద మనిషి ఈవేళ 22 మంది ఎంపీలని ఇస్తే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూర్చొని ఇంకొక స్పెషల్ స్టేటస్ మాత్రం దీంట్లో మందులో తీసుకొచ్చారు. స్పెషల్ స్టేటస్ అయిన ట్రేడ్ కలిగినటువంటి ఒక గుడ్డును తీసుకొచ్చి దీన్ని స్పెషల్ స్టేటస్గా చూపించే దౌర్భాగ్యమైన పరిస్థితి మన రాష్ట్రంలో వచ్చింది. ఏమాత్రం మీకు సిగ్గు లజ్జ ఉన్నప్పటికీ, మీరు ఆంధ్ర ప్రజల మీద అభిమానం ఉంటే ఖచ్చితంగా మీ ఎంపీలను మొత్తం 22 మందిని తక్షణం రాజీనామా చేయమనండి. బడ్జెట్లో మా రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారో, మేము పౌరులం కాదా అని చెప్పేసి నిలదీయమని చెప్పేసి నేను వైసీపీ వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక్క రాబోయే 4 నెలల్లో జరిగేటువంటి 4 రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రాలకే మొత్తం బడ్జెట్ను అంతా జంపు చేసింది తప్ప ఈ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని ప్రజలు గమనించాలి. గమనించే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడవమని చెప్పేసి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం తక్షణం వాళ్ళ ఎంపీలని రాజీనామా చేయించి వెంటనే బయటకు రమ్మని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.